బిస్మిల్లా. 89వ సూరా అల్ ఫజ్ర్ అంటే ఉషోదయం. అవతరణ మక్కాలో ఆయుత్తులు 30. ఈ సూరా ముఖ్యంగా తీర్పు దినం గురించి బోధించింది. మొదటి ఆయతలో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. తీర్పు దినపు భయానక పరిస్థితులను ఈ సూరా వర్ణించింది. ఆ రోజున భూమి పూర్తిగా చదును చేయబడుతుంది. పంక్తులు తీరిన దైవదూతలతో అల్లా ప్రత్యక్షమవుతాడు. నరకం తీసుకురాబడుతుంది. గుణపాఠం గ్రహించడానికి గాను ఈ సూరాలో గత కాలాలకు చెందిన 3 జాతుల ప్రస్తావన వచ్చింది. ఆది జాతి, సమూదు జాతి, ఫిరౌను జాతి ప్రజల గురించి వివరిస్తూ వారు సత్యాన్ని తిరస్కరించినందుకు గాను, అల్లాను కాదన్నందుకు గాను తీవ్రంగా శిక్షించబడిన వైనాన్ని తెలియజేసింది. ఈ సూరాలో అనేక నైతిక ప్రమాణాలను కూడా బోధించడం జరిగింది. అల్ ఫజ్ర్ సూరా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఉషోదయం సాక్షిగా, 10 రాత్రుల సాక్షిగా, 10 సంఖ్యల సాక్షిగా, గడిచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా, ఏమిటి బుద్ధి జ్ఞానం కలవానికి ఇందులోని ప్రమాణాలు చాలవా? నీ ప్రభువు ఆదు జాతి వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఎత్తైన స్తంభాల వారైన ఇరము పట్ల నీ ప్రభువు చేసిన వ్యవహారం ఏమిటో గమనించలేదా? అలాంటి శక్తి గల వారు పట్టణాలలో అసలు సృష్టించబడలేదు. లోయలో పెద్ద పెద్ద కొండరాళ్లను చెక్కిన సమూదు వారి పట్ల జరిగిందేమిటో నీవు గమనించలేదా? మేకులు వాడైన ఫిరౌను పట్ల నీ ప్రభువు ఏ విధంగా వ్యవహరించాడో నీకు తెలియదా? వాళ్ళంతా పట్టణాలలో రాజ్యాలలో చెలరేగిపోయిన వాళ్ళే. మరి వారు వాటిలో ఎంతో అరాచకాన్ని సృష్టించారు. అందువల్ల ఎట్టకేలకు నీ ప్రభువు వారందరిపై శిక్ష కొరడాను జులిపించాడు. నిశ్చయంగా నీ ప్రభువు వారి కోసం మాటేసి ఉన్నాడు. మనిషి పరిస్థితి ఎలాంటిదంటే అతని ప్రభువు అతన్ని పరీక్షించదలచి అతనికి గౌరవ మర్యాదలను అనుగ్రహ భాగ్యాలను ప్రసాదించినప్పుడు
అతను ఉబ్బి తబ్బిబ్బై నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయా అనంటాడు. మరి ఆయన అతన్ని మరో విధంగా పరీక్షించదలచి అతని ఉపాధిని కుదించినప్పుడు, అయ్యో నా ప్రభువే నన్ను పరాభవానికి గురి చేశాడు అని వాపోతాడు. అది వాస్తవం కాదు. అసలు విషయం ఏమిటంటే, మీరు అనాథలను ఆదరించరు, నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు, ఇంకా మీరు మృతుల ఆస్తిపాస్తులను సమీకరించి స్వాహ చేస్తారు. మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు. మీ ధోరణి సరైనది కాదు. భూమి దంచి దంచి చదునుగా చేయబడినప్పుడు నీ ప్రభు స్వయంగా వరుసల తీరిన దైవదూతల సమేతంగా ఏతెంచినప్పుడు నరకం సైతం తేబడిన నాడు, ఆనాడు మనిషికి జ్ఞానోదయం అవుతుంది. కానీ ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం? అయ్యో నేనీ పరలోక జీవితం కోసం ముందుగానే జాగ్రత్త పడి ఏదైనా చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని అతను అంటాడు. మరి ఆ రోజు అల్లా శిక్షించినట్లుగా శిక్షించేవాడెవ్వడూ ఉండడు. అలాగే ఆయన బంధించినట్లుగా ఎవ్వడూ బంధించలేడు. ఓ ప్రశాంత మనషా, నీ ప్రభువు వైపు పద. నువ్వు ఆయన పట్ల సంతోషించావు, ఆయన నీ పట్ల సంతోషించాడు. కాబట్టి సత్కరించబడిన నా దాసులలో చేరిపో, నా స్వర్గంలో చేరిపో అని విధేయులతో అనబడుతుంది. దైవదూతలు దివి నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు ప్రతి ఆకాశంలో ఉండే దూతలు వేరువేరుగా బారులు తీరి నిలబడతారని అనబడుతోంది. ఈ విధంగా వారు ఏడు వరుసలు తీరేసరికి భూభాగమంతా వారితో నిండిపోతుంది. 70,000 కళ్ళెములతో నరకం బిగించబడి ఉంటుంది. ప్రతి కళ్ళాన్ని 70,000 మంది దైవదూతలు పట్టుకుని లాగుతూ ఉంటారు. సహీహ్ ముస్లిం కితాబుల్ జన్నహ్ తిర్మిజి. చివరికి దాన్ని దైవసింహాసనానికి ఎడమ వైపున నిలబెట్టడం జరుగుతుంది. దాన్ని చూడగానే దైవ సామీప్యం పొందిన దాసులు ప్రవక్తలంతా మోకాళ్ళ ఆధారంగా క్రిందపడి, యా రబ్ నఫ్సీ నఫ్సీ అని మొరపెట్టుకుంటారు. ఫతుహుల్ కదీర్. ఈ భీతావహ దృశ్యాన్ని తిలకించిన మనిషికి అప్పుడు బుద్ధి వస్తుంది. అతడు తన పాపకార్యాలపై ధిక్కార వైఖరిపై సిగ్గుపడతాడు. కానీ ఆ రోజు సిగ్గుపడిన ప్రయోజనమేమీ ఉండదు. ఆనాటి అతని పశ్చాత్తాపం కూడా లాభకరం కాజాలదు. ఎందుకంటే ఆ రోజు అధికారాలన్నీ ఒక్క అల్లా ఆధీనంలోనే ఉంటాయి.
వీరెవరూ ఆయన సమక్షంలో సలహాలు ఇవ్వలేరు. నోరు మెదిపే అధికారం కూడా ఎవరికీ ఉండదు. కడకు ఆయన అనుమతి లేకుండా ఆయన సమ్ముఖంలో ఎవరూ సిఫారసు కూడా చేయలేరు. దైవ తిరస్కారులకు పట్టే దుర్గతి ఎటువంటిదో, దేవుని బంధించబడిన వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో అసలు మనం ఊహించనైనా ఊహించలేము. అయితే విశ్వసించి విధేయత వైఖరిని అవలంబించిన వారి పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంటే ప్రభువు పుణ్యఫలం వైపు పద, ఆయన సజ్జనులపై సజ్జనులైన దాసుల కోసం నిర్మించిన స్వర్గం వైపు పద. ఈ శుభవార్త ప్రళయ దినాన ఇవ్వబడుతుందని, మరణ సమయంలోనే దైవదూతలు ఈ శుభవార్త వినిపిస్తారని హాఫిజ్ ఇబ్నే కసీర్ గారు ఇబ్నే హాసికర్ ఆధారంతో నకలు చేసిన ఒక ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తికి ఈ దువా చేయమని ఆదేశించారు. అల్లాహుమ్మా ఇన్ని అస్ అలోక నఫ్సన్ బిక ముత్త ఇన్నతన్ తూమీను బిలా బిలీకాయిక వా తర్బా బికజాయిక వా తక్నవు బి అతాయిక్. ఓ అల్లా, నీ పట్ల సంతృప్తి చెందే నిన్ను కలవటానికి విశ్వసించే నీ నిర్ణయాలను అంగీకరించే నీ ప్రసాదాలతో సరిపెట్టుకునే మనసును నాకు ప్రసాదించమని నేను నిన్నే ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఒక ముఖ్య గమనిక. ఇప్పటివరకు మీరు ఏదైతే ఖురాన్ అరబ్బీలో ఉన్న ఖురాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్లేషన్ని విన్నారు. ఈ యొక్క ట్రాన్స్లేషన్ యొక్క అర్థం లేదా ఈ ఖురాన్ వాక్యాలు ఎప్పుడు ఎవరి మీద ఎలా అవతరించాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా అమలు చేయాలి అనే విషయాలు కనుక తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఖురాన్తో పాటు వీటికి సంబంధించిన హదీసులను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఎవరైనా ధార్మిక పండితులని ఖురాన్ హదీసులు తెలిసిన వారితో మీరు చర్చించి ఈ యొక్క ఖురాన్ వాక్యాలని ఎలా అర్థం చేసుకోవాలో, వాటిని ఎలా తీసుకోవాలో చూసి రీసెర్చ్ చేసి వాటి గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా మీ తరపున ఒకసారి మీ అంతట మీరు ఖురాన్ తీసి తెరచి మీ అంతటగా మీరు చదివి తెలుసుకోగలరని, అలా చదివిన ఆ వాక్యాలను మీకు అర్థం కాకపోతే ఎవరైనా ఇమామును కానీ ఆలిములు కానీ ఖురాన్ హదీసులను తెలిసిన పండితులను కానీ వాళ్ళ ద్వారా చర్చించి కొన్ని వాక్యాల యొక్క అర్థాలు కనుక తెలియకపోతే వాటిని వేరే విధంగా అర్థం చేసుకుంటే అవి పాపంలో పడినట్టుగా, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనం తప్పుడుగా అర్థం చేసుకున్నట్టుగా అవుతుంది. అందుకని మా మనవి ఏమిటంటే మీరు ఎలా విన్నారో లేదా ఎలా చదివారో, తర్వాత మీరు వాటి అవతరణ ఎప్పుడు జరిగింది, వాటిని ఇప్పటి కాలంలో ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలుసుకొని మనం ఆచరించాలా వద్దా అనేది అది మీ ఇష్టానికి వదిలేస్తూ సృష్టికర్త అయిన అల్లాని అందరికీ కూడా ఇహలోకంలో పరలోకంలో కూడా మనందరినీ రక్షించాలని, ఎవరు ఎవరిని ఎటువంటి ఇబ్బందుల్లో పెట్టుకోకూడదని, కలహాలు గొడవల్లోకి అస్సలు పోవద్దని, అందరం ఎవరి నమ్మిన దాంట్లో వారు ప్రశాంతంగా ముందుకు వెళ్దామని వెళ్ళాలని ఆ యొక్క దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఆమీన్. అదేవిధంగా మన మనసులలో చెడు ఆలోచనలు కలిగించి చెడు ప్రవర్తనని
చెడు అలవాట్లను కలిగించేటటువంటి సైతాను అయిన ఆ ఇబ్లీస్ బారి నుంచి కూడా మనల్నందరినీ రక్షించమని, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే అగడాల నుంచి, కుట్రలు కుతంత్రాల నుంచి మనల్ని, మన భార్య బిడ్డల్ని, సంతానాన్ని, తల్లిదండ్రుల్ని, అదేవిధంగా మన శ్రేయోభిలాషుల్ని, మన తోటి వారందరినీ కూడా, మన బంధువుల్ని అందరినీ ఇహలోకంలో పరలోకంలో కూడా రక్షించమని ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్. అదేవిధంగా ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మూతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మూతపై శాంతి సౌఖ్యాలు కురిపించి, మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి, అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించమని, అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించమని వేడుకుంటున్నాము. ఆమీన్.